హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక వెరైటీ సినిమా చూశాను. షౌబిన్ సాహిర్ నటించిన ఈ సినిమా సూపర్గా వెరైటీగా ఉంది. ఈ సినిమాని ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు చూడలేకపోయినా అనిపించింది నాకు. చాలా బాగుంటుంది, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులతో అదిరిపోతుంది సినిమా. కథ క్లుప్తంగా చెప్పుకుంటే, మధు అనే పోలీస్ ఆఫీసర్ ఒక కొండ మీద ఉండే పూంచిరా అనే ఊర్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. అదొక వైర్లెస్ పోలీస్ స్టేషన్. కొట్టాయం డిస్టిక్ట్లో ఒక స్త్రీ యొక్క శరీర భాగాలన్నీ విడివిడిగా ముక్కలు ముక్కలుగా దొరుకుతూ ఉంటాయి. ఆ హత్య కేసును సాల్వ్ చేయడం కోసం పోలీసులు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కొండ మీద ఉన్న వైర్లెస్ పోలీస్ స్టేషన్లో మధు, సుధి ఇద్దరు చక్కగా మందు కొడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. కొండ కింద పోలీస్ జీప్ కనపడితే వెంటనే డ్రెస్సులు వేసుకొని యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు. అయితే సుధి కొండ మీద ఒక చోట చేతిని చూస్తాడు. అది చూసే లోపే ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అది ఏంటి? అక్కడి నుంచి కథ మొత్తం మలుపు తిరిగిపోతుంది. సుధీకి, మధుకి చెల్లా చెదిరి ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలుగా దాచిపెట్టిన అమ్మాయి శవానికి ఏ సంబంధం ఉంది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. అద్భుతమైన లొకేషన్, ఆ కొండ, ఆ పోలీస్ స్టేషన్, ఆ విండ్ మిల్, ఇవి చూస్తుంటే మనకి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అక్కడ ఉంటే ప్రమాదాలు ఎలాంటివి జరుగుతాయి కూడా ఇందులో చూపిస్తాడు. అద్భుతమైన లొకేషన్, అద్భుతమైన ఫోటోగ్రఫీ, ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, మీరు ఊహించిన ట్విస్టులు వస్తూ ఉంటాయి. మధు పాత్రలో షౌబిన్ సాహిర్ ఎప్పట్లాగే అతర కొట్టేశాడు. సుధి పాత్ర దారి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు, అద్దర కొట్టేశాడు అతని యాక్టింగ్. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది, హైలైట్ గా ఉంటది. అలాగే జీప్ వేసుకొని వచ్చే ఒక పోలీస్ ఉంటాడు, అతనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అతని పెళ్ళం ఒక డ్రైవర్ తో లేచిపోతుంది. అతను ఇచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంటూనే ఒక చిన్న కథని అద్భుతంగా చెప్పాడు దర్శకుడు. ఫస్ట్ 40 నిమిషాలు ఏదో జరుగుతూ ఉంటది. వాళ్ళు తాగుతూ ఉంటారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, డాన్సులు చేసుకుంటూ ఉంటారు, పోలీసులు వచ్చి చెకింగ్లు చేసుకున్నప్పుడు యూనిఫామ్లు వేసుకుంటూ ఉంటారు. వాటన్నిటికీ లింక్ ఇస్తాడు సెకండ్ హాఫ్ లో. అద్భుతమైన ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. నేను మీకు క్లుప్తంగా స్టోరీ చెప్పాను, మలయాళంలోనే డైరెక్ట్ గా చూసేయండి. ఈ సినిమా తెలుగులో లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో మాత్రం ఉంది. అద్భుతమైన సినిమా, ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.